డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ వీడియో చెప్తున్నప్పుడు మీకు చాలామంది అబ్బా మేము కూడా ఇందులో ఉన్నామా అని చెప్పి ఫీల్ అవుతారు కానీ వేరే మార్గం లేదు ఎందుకంటే భారతదేశంలో ఇవాళ కూడా దగ్గర దగ్గర ఎనభై శాతం మంది చైనా ఫోన్లే వాడుతున్నారు కాబట్టి మీరు కూడా అయ్యో ఇలా జరిగిందా అని బాధపడతారు కానీ వేరే మార్గం లేదు కాబట్టి వివరాలు చెప్తున్నాను ఇప్పుడు చూడండి యూరోప్ యూరోప్ ఖండంలో చాలా చాలా చిన్న దేశం లిథువేనియా అంటారు అంటే దీని పాపులేషన్ చెప్పమంటారా ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే అంటే హైదరాబాద్కి నాలుగు రెట్లు తక్కువ హైదరాబాద్ అనేది ఒక నగరం అండి కానీ లిథువేనియా అనేది దేశం ఈ దేశము పాపులేషనే ఇరవై ఎనిమిది లక్షలు నిన్నటికి నిన్న వీళ్ళు ఒక పెద్ద బాంబు పేల్చారు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే లిథువేనియా ప్రజల్లారా మీరు చైనా ఫోన్లు వాడితే మాత్రం ఇప్పటికప్పుడు ఈ ఫోన్లను విసిరిపడేయండి ఇక మేత్ర జన్మలో చైనా ఫోన్లు కొనకండి అని చెప్పి వాళ్ళ ప్రభుత్వము స్వయంగా మీకు వాళ్ళ ప్రజలను ఉద్దేశించి ఇలాంటి ఒక ప్రకటన చేశారు అప్పుడు ఇమీడియట్గా మనం ఏమనాలి భారతీయులారా మీ దగ్గర చైనా ఫోన్లుంటే ఇమీడియట్గా విసిరే ఏంటంటే మనం విసిరగలమా లేదు కదా చాలా కష్టపడి కొనుక్కొని ఉంటాము కాబట్టి అయ్యో ఈ ఫోన్ వాడుతున్నామే మరి నా డేటా ఏమైపోతుందని ఆలోచించుకుంటూ ఫైనల్గా మనం వాడాల్సిన పరిస్థితి అఫ్ కోర్స్ నా వాళ్ళం చైనా ఫోన్లు వాడము కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు మీరెవరైనా వాడుతూ ఉంటే ఎందుకంటే చాలా చీప్గా దొరుకుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు చైనా ఫోన్ కొనడానికే ప్రిఫర్ చేస్తారు సో వాళ్ళలో మీకు చాలామంది ఈ వివరాలు తెలుసుకునే తీరాలి ఎందుకంటే లిత్వేనియా లాంటి చిన్న దేశంలోనే ఇంత పెద్ద సమస్య అంటే ప్రపంచ స్థాయిలో ఇది ఏ లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి అందుకే వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు ఇది ఒక లిథువేనియాకు సంబంధించిన సమస్య కాదండి ప్రపంచ స్థాయిలో చాలా పెద్ద ప్రమాదము ఏంటంటే అంత ప్రమాదము అంటే ఇప్పుడు చూడండి నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ అని చెప్పేసి వీళ్ళు లిథువేనియాలో డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటుంది చూసారా దానికి సంబంధించిన ఒక విభాగం సో వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ చైనా వాళ్ళ మీద డౌట్ దాంతో వీళ్ళు ఏం చేస్తారు ఈ ఫైవ్ జీ మొబైల్స్ అంటున్నారు చూడండి ఈ ఫైవ్ జీ మొబైల్స్ కొన్నిటిని తీసుకొచ్చి వీళ్ళు పరిశోధనలు చేశారు పరీక్షలు చేశారు చేసినప్పుడు షామీ అని అంటాం ఇప్పుడు మీ ఫోన్స్ అంటాం ప్రతి వాళ్ళ దగ్గర మీ ఫోన్స్ ఉంటాయి ఈ షామీ అలాగే హూవే ఈ హూవే వాళ్ళు తయారు చేసిన కొన్ని ఫోన్ల మీద వీళ్ళు పరిశోధనలు చేసినప్పుడు వీళ్ళు బిత్తరపోయే నిజాలు బిత్తరపోయే నిజాలు కాదండి అసలు ఇలా ఎలా చేయగలరు మనం ఇన్ని రోజులు ఎందుకు దీన్ని చూడకుండా వదిలేసామంటే ఇదే సమస్య ఇప్పుడు లిథువేనియా అనేది చిన్న దేశం అన్నప్పుడు భారతదేశం ఎంత పెద్ద దేశం యూరోప్లో పెద్ద పెద్ద దేశాలు ఎన్ని ఉన్నాయి వీళ్ళందరూ కూడా చైనా ఫోన్లు వాడుతున్నారు కదా ఇందులో ఏమిటి ప్రమాదము అంటే మీరు చూడండి ఈ జామియా అనబడే ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఈ ఫోన్లలో ఒక టైప్ ఆఫ్ సెన్సార్షిప్ కలిగిన సాఫ్ట్వేర్ని వాళ్ళు లోడ్ చేస్తున్నారు అంటే ఇది మనకు తెలియదండి ఇది ఎప్పుడు కూడా ఏంటంటే మీకు నెగటివ్ మోడ్లు అంటే పని చెయ్యని మోడ్లో ఉంటుంది కానీ మీరు చైనాలో ఉండి ఒక రిమోట్ని వాడితే ఈ ఫోన్లు అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో ఇమీడియట్గా ఈ ఫోన్లో ఉండే డేటా అంతా కూడా మీకు సింగపూర్ మార్గాన మీకు చైనా చేరిపోద్ది ఎందుకు అంటే ఈ షామీ షామీ అనబడే సమస్య ఒక సర్వర్ మీకు సింగపూర్లో ఉంటుంది కాబట్టి ఆ సర్వర్లోకి వెళ్ళి సింగపూర్ నుంచి ఇది ఇమీడియట్గా చైనా వాళ్ళు అంటే ఈ చైనా అధికారుల నుండి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి స్పై టీమ్స్ అండి మీకు ప్రభుత్వ అధికారులు అండి వీళ్ళందరికీ కూడా మీ డేటా అనేది చేరిపోతుంది ఎందుకండి చైనా వాడు పదే పదే ఇదే పని చేస్తూ ఉంటాడు వాడికి ఏమిటి ప్రయోజనము అంటే ప్రపంచ స్థాయిలో వాడు కొన్ని విషయాల మీద చాలా చాలా క్లియర్గా ఉంటాడు ఇప్పుడు చూడండి ఫ్రీ టిబెట్ అనే వర్డ్ మీకు షామీ అనబడే ఈ ఫోన్ అంటే లిథువేనియా గురించి చెప్తున్నాను వాళ్ళు టైప్ చేస్తే మీకు అక్కడ రాదు ఎందుకు రాద వర్డే రాదు దానికి సంబంధించిన ఎటువంటి డేటా రాదు ఇంకొకటి ఇండియా ఈజ్ గ్రేట్ అని చెప్పి మీరు లిథువేనియాలో కూర్చొని టైప్ చేశారనుకోండి మీకు డేటానే రాదు అసలు ఇండియా మ్యాపే రాదు ఏంటంటే ఈ షామీ అనబడే ఫోన్లో మీకు సెన్సార్షిప్ అనేది ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ వాడు అందులో లోడ్ చేసి పెట్టాడు అలాగే ఫ్రీ తాయ్వాన్ అని అనుకోండి మీకు ఏమీ రాదు ఏంటంటే తాయ్వాన్ టిబెట్ ఇండియా ఇలాంటి దేశాలంతా కూడా వాడికి ప్రాబ్లం కలిగించే దేశాలు కాబట్టి వీటికి సంబంధించిన డేటా అనేది వాడి ఫోన్లలో ఉండకూడదని చెప్పి వాడు ఇలాంటి ఒక సెన్సార్షిప్ పెట్టాడు ఇది ఏమన్నా నమ్ముతారా మీకు ఫ్రీ టిబెట్ అని కొడితే మీకు ఏ డేటా రాదు ఎలా రాదండి గూగుల్ కదా ఉంది గూగుల్లో మీరు టైప్ చేసినా కూడా రాదు అలాంటిది ఒకటి పెట్టుకున్నాడు అలాగే ఇది ఎంత ప్రమాదం అంటే మీ చేతిలో ఫోన్ ఉంది కంట్రోల్ మాత్రం ఆ రిమోట్ కంట్రోల్ వాడి చేతిలో ఉంది ఇది ఎంత డేంజరో చూడండి కాబట్టి లిథువేనియా ఇంకా చెప్పాలంటే నాలుగు వందల నలభై తొమ్మిది టర్మ్స్ అంటే నాలుగు వందల నలభై తొమ్మిది మాటలు మీరు టైప్ చేశారనుకోండి ఈ టెర్మినాలజీ అనేది ఫ్రీ టిబెట్ మీకు గుడ్ తైవాన్ ఇండియా ఈజ్ గ్రేట్ ఇలా వరసగా మీరు కొడుతూ వెళుతూ ఉంటే మీకు ఈ మాటలు ఉన్న ఆ టెర్మినాలజీ అనేది ఎక్కడా కూడా ఓపెనే కాదు ఈ ఫోన్లలో ఇది హువేలోని తీసుకోండి అలాగే షామి అనబడే ఫోన్స్ ఇది ఎలా వీళ్ళు చేశారంటే షామిలో మీ టెంటీ అని చెప్పి ఒక వెర్షన్ ఉంది ఇది ఫైవ్ జీ ఫోన్ సో దీని మీద వీళ్ళు పరీక్షలు చేసినప్పుడు ఇలాంటి టెర్మినాలజీస్ ఉన్నవి ఏవి కూడా ఓపెన్ కావు ఎందుకంటే ఇందులో వీళ్ళు ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ లోడ్ చేసి పెట్టారు చైనా వాళ్ళు అని చెప్పి మీకు లిథువేనియా గవర్నమెంట్ పసిగట్టింది అందుకే వాళ్ళ డిఫెన్స్ డిప్యూటీ మినిస్టర్ మార్గిరెస్ అబులిక్విస్ అంటారు ఇతను ఈ చైనా ఫోన్లు కొనకండి ఒకవేళ మీరు కొనుంటే వాటిని ఇమీడియట్గా గా బుట్టలో విసిరేయండి కొత్త ఫోన్లు కొనుక్కోండి దయచేసి చైనా ప్రోడక్ట్స్ మాత్రం వద్దు అంటున్నాడు అంటే వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ చెప్తున్నాడు అంటే మీరు చూసుకోండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంటే ఈ హూవే అండి అలాగే మీకు యామి రెండు ఫోన్లలో కూడా ఈ రెండు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైనా వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు ఇందులో ఇలాంటి సెన్సార్షిప్ పెట్టండి ఇలాగ మిరరింగ్ అంటారు దీన్ని ంగ్ లో ఏంటంటే మీరు ఏమేమి చేస్తున్నారు అక్కడ వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి యాప్ కొత్త యాప్ వచ్చింది మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన ఆయన అయ్యా మీరు కరెంటు బిల్లు కట్టలేదును ఫోన్ వచ్చింది లేదండి నేను కట్టేశాను అన్నాడు లేదు లేదండి ఇక్కడ ఏం చూపించడం లేదు ఇమీడియట్గా మీరు ఒక యాప్ లోడ్ చేసుకోండి అంటే ఆ యాప్ నేను చూసి లోడ్ చేసుకున్నాడు లోడ్ చేసుకున్న తర్వాత ఒక యాభై రూపాయలు ముందు కట్టండి తర్వాత మేము ఆ బిల్లింగ్ అయ్యిందో లేదో చెప్తాము అంటే ఈయన యాభై రూపాయలు కొట్టడానికి తన బ్యాంకుకు సంబంధించిన అకౌంట్స్ అంతా కూడా తన ఫోన్లో ఎంటర్ చేస్తున్నాడు వాళ్ళు అక్కడి నుంచి పూర్తిగా గమనిస్తున్నారు ఈయన ఏమేంటి ఏంటంటే మిర్రరింగ్ అయిపోయి ఉంది ఆల్రెడీ అక్కడ ఇప్పుడు మనం చెప్తాం చూసారా డెస్క్ డెస్క్ టాప్లో వాడుతున్నప్పుడు ఎనీ డెస్క్ అంటారు అంటే ఎక్కడ నుంచో నా డెస్క్ టాప్లో ఏంటి స్క్రీన్ అందులో ఏం జరుగుతుందో నేను చూడొచ్చు సరిగ్గా అలాంటి ఒక ప్రక్రియ ఈ ఫోన్లో కూడా జరగడంతో ఈయన ఎంటర్ చేసిన బ్యాంక్ నంబర్ ఏంటి ఆ పేర్లు ఏంటి మీకు ఆ సీవీవి నంబర్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి ఓటీపీ వచ్చినప్పుడు ఆ ఓటీపీని కూడా చూసి మొత్తము పదిహేను లక్షల రూపాయలు ఈయన అకౌంట్ నుంచి వాళ్ళు తస్కరించారు సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఫోన్ అనేది వచ్చినప్పుడు అందులో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే మన జీవితాలు ఏమైపోతాయి సరే ఆయన పెద్ద ఆయన తెలియక చేశాడు కానీ ఆయన ఎంత హార్డ్ ఎండ్ మనీ ఏంటి పదిహేను లక్షల రూపాయలు మీకు సెకండ్స్లో గాయబైపోయిందంటే ఎంత ప్రమాదమో చూడండి మీకు కొన్ని వందల మంది డబ్బులు ఇలాగే మాయమైపోతున్నాయి జస్ట్ ఏదో యాప్ అంటున్నారు దాన్ని క్లిక్ కొడితే మొత్తం డబ్బులు పోతున్నాయి ఎలా పోతాయండి మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అంత ఈజీగా ఎలాగ ఇంకొకటి చేతికి వెళ్ళిపోద్ది ఆలోచించండి ఛాన్సే ఉండకూడదు కానీ ఈ చైనా ఫోన్లు వచ్చిన తరువాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆలోచించండి నా దగ్గర ఒక చైనా ఫోన్ ఉంది ఇది వాడాలా లేదా వేరే ఆల్టర్నేటివ్ శాంసంగ్ ఈ శాంసంగ్ ఫోన్లలో ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ ఎవరు లోడ్ చేయడానికి లేదు ఇలాగ సర్విలెన్స్ పెట్టడానికి లేదు మన డేటా వాడికి వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే శాంసంగ్ అనేది సౌత్ కొరియాకు సంబంధించిన ఒక రిప్యూటెడ్ బ్రాండ్ కాబట్టి ఈ శాంసంగ్ అనండి ఈ హెచ్టీసీ అనండి అలాగే మీకు యాపిల్ ఐఫోన్ అండి ఇవన్నీ ఏంటంటే ఇలాంటి ప్రక్రియలు ఎక్కడా కూడా జరగనివ్వకుండా ఆపే హై సెక్యూరిటీ ఉన్న ఫోన్లు కానీ అదే చైనా ఫోన్లు జామి అనండి హువే లాంటి ఫోన్లకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి చాలా చాలా ఈజీగా అంటే యూజర్ ఫ్రెండ్లీ చాలా చీప్గా దొరుకుతాయి కదా చాలా చాలా ఈజీగా మనం వీటిని వాడచ్చు అనుకున్నప్పుడు ఈ ప్రమాదాలు అన్నీ కూడా ఉంటాయి మోర్ ఓవర్ చైనా వాడి మోటివే ఇదే ఇండియాని ఎలా దెబ్బ కొట్టాలి యుద్ధము చెయ్యడు కానీ ఇలాంటి ఒక ప్రాక్సీవాల్ ఇండైరెక్ట్గా డిజిటైజ్డ్ వార్ అనేది మన మీద ప్లే చేయడంతో మనం ఇలా ఇరుక్కుపోతున్నాం ఇవాళ లిథువేనియా ఏమిటంటే చైనాకు సంబంధించిన ఎన్వా ఇక్కడ ఉండకూడదు మీ అంబాసిడర్ తీసుకొని మీరు బేజింగ్ వెళ్ళిపోండి వెంటనే చైనా కూడా బేజింగ్ లో ఉండే లిథువేనియా అంబాసిడర్ ఇక్కడ ఉండడానికి లేదు వెళ్ళిపోడు సరే మీరు మీరు గొడవలు అది ఒక చిన్న దేశం అండి మరి ప్రపంచంలో ఇంత పెద్ద దేశాలు ఉన్నాయి కదా మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి చైనా ఫోన్లు వాడితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు మన జీవితాలు ఎంత ప్రమాదంలో పడిపోతాయో మీకు దీనికి సంబంధించిన వివరాలు ఉంటే మాకు కూడా ఇలా అయ్యిందండి మా చుట్టాల్లో కూడా ఇలా అయ్యిందని మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేయండి కాబట్టి మనం పది మందికి దీని విషయంగా మాట్లాడవచ్చు ఇక మీదట చైనా ఫోన్లు కొనకుండా మనము హాయిగా ఆనందంగా సుఖ సంతోషాలతో బతకవచ్చు కాబట్టి దీని విషయంగా ఆలోచించి మీ కామెంట్స్ పంపించండి మళ్ళీ కలుద్దాం హింద్